గ్రిల్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం ద్వారా ఇతర ప్రపంచానికి పరిచయం అయ్యాడు మానవుడు మనుగడ భయంకరమైన అడవుల నుండి అంటార్క్టిక్ మంచు పర్వతాల వరకు ఎలాంటి ప్రదేశంలో అయినా సరే మనం ఎలా బ్రతకాలో చిన్నప్పటి నుంచి తెలుసుకుంటూనే ఉన్నాం ప్రతిసారి వింతలు విచిత్రాలు ఎన్నో ప్రమాదకరమైన సాహసాలు కూడా చూపిస్తారు గ్రిల్స్ అదే సమయంలో ఎన్నో అద్భుతమైన చిట్కాలు మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాంలో చెప్తాడు ఈ షో వరల్డ్ వైడ్గా ఎంతో సక్సెస్ అయింది అంత సక్సెస్ఫుల్ అయిన షో ఎందుకు క్యాన్సిల్ అయింది కొన్ని కాంట్రాక్ట్స్ వల్ల మరియు చాలా తెలియని విషయాల వల్ల ఈ షో క్యాన్సిల్ అయింది ఆ తర్వాత డిస్కవరీ పూర్తిగా మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ని టెలికాస్ట్ కాకుండా ఆపేసింది దీనికి అసలైన కారణాలని రోజు మనం తెలుసుకుందాం మీరు నాలాగా బేర్గ్రిల్స్ ఫ్యాన్ అయితే హాయిగా కూర్చొని ఎపిసోడ్ని ఎంజాయ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ దిస్ ఎపిసోడ్ ముందుగా మనం బేర్ గ్రిల్స్ వయసుతో మొదలు పెడదాం మానవుడిగా పుట్టిన మన అందరికీ ఇది జరుగుతుంది వయసు పెరిగే కొద్దీ మనలో ఉన్న సామర్థ్యం తగ్గుతుంది ఒకసారి మన బాడీ సహకరించకపోతే మరోసారి మనం మన బాడీని రిస్క్లో పెట్టుకోము బేర్ గ్రిల్స్ విషయంలో తన భార్య తన పిల్లల మీద ప్రేమ వల్ల తను మరీ రెస్ట్ తీసుకోకూడదు అని అనుకున్నాడు రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో బేర్ గ్రిల్స్ ఇలా చెప్పాడు పెళ్ళి అవ్వకముందు నేను వన్ టెన్ పర్సెంట్ నిర్లక్ష్యంగా ఉండేవాడిని పెళ్ళి అయిన తర్వాత అది ఎనభై శాతానికి వచ్చింది అని అన్నారు హీ ఈజ్ ఎ ఫ్యామిలీ గాయ్ బేర్ గ్రిల్స్ చాలా బిజీ పర్సన్ అది నిజం ఇతనికి లాంగ్ టైమ్ షెడ్యూల్స్ అదర్ ప్రోగ్రామ్స్ ఇంటర్వ్యూస్ ఇంకా సోయన్స్ చాలా ఉంటాయి కానీ ఒకసారి ఇంటికి వెళితే మాత్రం తను పూర్తిగా తన భార్య అయిన సారా గ్రిల్స్ మరియు ముగ్గురు పిల్లలతో ఎక్కువగా సమయం గడుపుతారు ఒక ఇంటర్వ్యూలో తను మరియు తన ఫ్యామిలీతో వెళ్ళే అడ్వెంచర్ వెకేషన్స్ని బాగా ఎంజాయ్ చేస్తా అని చెప్పారు ఇంట్లో ఉన్న సమయంలో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడటం ఇష్టమని పేర్కొన్నారు కుటుంబం గురించి ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి తన కుటుంబాన్ని ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్లో ఉన్న మౌంటైన్స్ పైన తన ముగ్గురు పిల్లలతో కలిసి మౌంటైన్ క్లైంబింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు బేర్గిల్స్ మాటల్లో తను మరియు తన పిల్లలతో కలిసి మౌంటైన్ క్లైంబు మరెన్నో సాహసాలు చేయడం తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పారు బైదివే ఇప్పటికే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బేర్ గ్రిల్స్ చూపించేది ప్రతిదీ నిజం కాదు మనందరికీ తెలుసు టీవీ షోలు నిజం చెప్పడం కంటే ఎంటర్టైన్మెంట్ చేయడమే వాటి ముఖ్య ఉద్దేశం కాబట్టి మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో కూడా ఇదే జరిగింది ఈ షోలో మునుగడు కంటే ఎంటర్టైన్మెంట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి చాలాసార్లు నిజాలు దాచి మనల్ని మాయ చేస్తారు ఉదాహరణకి ఒక ఎపిసోడ్లో బేర్ గ్రిల్స్ పాలిసిన స్టైల్లో ఒక పడవని సిద్ధం చేయాలి మనకు చూపించినప్పుడు బేర్గ్రిల్స్ ఒక్కడే పూర్తి చేసినట్టు ఉన్నా సరే ఆ తర్వాత అతని టీం అంతా కలిసి దీన్ని పూర్తి చేస్తారు కొన్ని ఎపిసోడ్లు అయితే ప్రమాద సమయంలో బేర్గిల్స్ ఇతరుల సహాయం పొంది బయటపడతాడు బేర్గ్రిల్స్కి ఆకలి ఎక్కువ గ్రిల్స్ చేసిన చాలా ప్రోగ్రామ్స్లో అసహజమైన ఆహారాన్ని తీసుకుంటాడు ఒంటి నుండి పాములు పురుగులు కీటకాలు చివరికి ఏనుగులను కూడా ఆహారంగా తీసుకున్నాడు బేర్గ్రిల్స్ ఫిలాసఫీ ఒకటే మానవుడు బ్రతకడానికి దేనినైనా ఆహారంగా తీసుకోవచ్చు ఏ కొద్దిపాటి శక్తి అయినా సరే మనుగడికి అవసరమనే నమ్ముతాడు దీంతో పాటు బేర్ గ్రిల్స్ ఆఫ్ స్క్రీన్లో కూడా మంచి భోజన ప్రియుడు అందుకే ఎటువంటి ఫుడ్ అయినా సరే జీర్ణించుకోగలుగుతున్నాడు బేర్ గ్రిల్స్ ప్రోగ్రామ్ చూసిన ఎవరికైనా సరే బేర్ గ్రిల్స్ ఒక స్ట్రాంగ్ ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే మనుగడ కొనసాగించే సాహసవంతుల కనిపిస్తాడు కానీ మీరు ఎప్పుడైనా ఊహించగలరా బేర్ గ్రిల్స్కి ఇంకొక సైడ్ కూడా ఉంటుందని బేర్ గ్రిల్స్కి బబుల్ బాత్ అంటే చాలా ఇష్టం ఈ విషయాలు ఎప్పుడూ దాయలేదు అనుకోండి కానీ చాలామందికి తెలియదు కదా ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు తన పని పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసే రెండే రెండు విషయాలు ఒకటి మంచి బబుల్ బాత్ మరియు చక్కని టీ అని బేర్ గ్రిల్స్కి సెలబ్రిటీ స్టేటస్ నచ్చదు బేర్ గ్రిల్స్ తాను చేసిన సర్వేవింగ్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం అయ్యాడు తాను చేసే సాహసాల వల్ల ప్రపంచంలో చాలా ఫ్యాన్స్ను పొందాడు ఈవెన్ షోని చూడని వారికి కూడా బీర్ గ్రిల్స్ అంటే ఎవరో తెలుసు చాలామంది ఈ సెలబ్రిటీ స్టేటస్ని ఎంజాయ్ చేస్తారు కానీ బేర్ గ్రిల్స్ అలా కాదు వీలైనంత వరకు ఆ సెలబ్రిటీ స్టేటస్కి దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తాడు అతను సాధారణంగా ఉండటానికి సెలబ్రిటీ స్టేటస్కి వెళ్లకుండా ఉండడానికే ప్రయత్నిస్తాడు ఇతను ట్రైనింగ్ వేరే విధంగా ఉంటుంది సాధారణంగా ఒక సినిమా కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసే యాక్టర్స్ని మనం చూస్తూ ఉంటాము కానీ బేరిగ్రిల్స్ తన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ని వేరే వాళ్ళలాగా ఉంచుకుంటాడు ప్రతిరోజు పొద్దున్న కొండపై నుంచి ఇంటికి రన్నింగ్ చేస్తాడు దీంతోపాటు తన జిమ్ అయిన ఒక గుహలో ముప్పై అడుగులు ఎత్తులో పుల్ అప్స్ చేస్తాడు ప్రతి సెట్ తర్వాత జాగ్రత్తగా పక్కకు వెళ్లాల్సి ఉంటుంది దీన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు మనకి బాగా కష్టమైన ట్రైనింగ్కి బే ల్స్ ప్రతిరోజు ట్రైనింగ్కి అస్సలు పోలికే ఉండదు బీర్గ్రిల్స్ పదకొండు వేల అడుగుల ఎత్తు నుండి కింద పడినా సరే బ్రతకగలిగాడు అతను అనుకోని పారాషూట్ యాక్సిడెంట్ వల్ల పదకొండు వేల అడుగులు ఫ్రీ డైవ్ చేసిన తర్వాత దాదాపు పదహారు వందల అడుగుల దగ్గర పారాషూట్ ఫెయిల్ అయిపోయింది పారాషూట్ కింద వైపు పడటం వల్ల వెన్నుముక విరిగింది అదృష్టం కొద్దీ స్పైనల్ కార్డుకి ఇంజురీ అవ్వలేదు అయినా మరో పద్దెనిమిది నెలల పాటు రెస్ట్ తీసుకొని కోలుకోగలిగాడు ఆ సంఘటన పైన ఆ తరువాత తను మాట్లాడుతూ పారాషూట్ను కట్ చేసి ఎమర్జెన్సీ పారాషూట్లో యూజ్ చేసుకుని ఉంటే బాగుండు అని అన్నాడు హైట్ని బాగా ఎస్టిమేషన్ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని తెలిపాడు బేర్ గ్రిల్స్ వన్ ఆఫ్ ది యాంగెస్ట్ టు స్కేల్ ఎవరెస్ట్ పదకొండు వేల అడుగుల నుంచి పడిపోయినా సరే బేర్కి చిన్ననాటి కలయిన మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కాలనే కోరిక మాత్రం చావలేదు తనకు ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కాడు ఆ టైంలో అతనికి చాలా తక్కువ వయసులో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వారిగా రికార్డు క్రియేట్ అయ్యింది మౌంట్ ఎవరెస్ట్ని పూర్తిగా ఎక్కడానికి దాదాపు తొంభై రోజులు పట్టింది దీన్ని సాధారణంగా పరిగణలోకి తీసుకుంటే చాలా తక్కువ సమయం అనే చెప్పాలి ఇతనికి షోటోకన్ కరటి కూడా వచ్చు సాధారణంగా బేర్ గ్రిల్స్తో ఎవరు పడరు పడకూడదు కూడా ఎందుకంటే ముసలి పాములు అడవి జంతువులు అలాంటి వాటితో పోరాడే బేర్ గ్రిల్స్కి కరెటె కూడా వచ్చి కాబట్టి బేర్ గ్రిల్స్కి షాటోకాన్ కరటీలో సెకండ్ ర్యాంకు ఉంది దీంతో పాటు దేనినైనా సరే కొన్ని అడుగులు దూరం వరకు పంపించగలడు మీరు బేర్ గ్రిల్స్తో గొడవ పడతారా కామెంట్ చేయండి బేర్ గ్రిల్స్ ఏ లాట్ ఆఫ్ మస్కిటో బైట్స్ ఈ విషయంలో బేర్ గ్రిల్స్ని ఎవరు కాపాడలేరు దోమకాటు అనేది ఎప్పుడూ బాధాకరమే వాటి వల్ల ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుంది మీ పని ఎక్కువ అవుట్ సైడ్ ఉంటే అది కూడా ప్రపంచంలో మారుమూల ప్రాంతాలలో ఉంటే ఖచ్చితంగా మీకు దోమకాటులు ఉంటాయి బేర్ గ్రిల్స్ పని సాధారణంగా అంత ఈజీ ఏమీ కాదు కానీ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం కొన్ని సంవత్సరాలుగా అతనికి నాలుగు వేల మూడు వందల పద్నాలుగు దోమకాట్లు వచ్చాయంట ప్రత్యేకించి లెక్కిస్తాడన్నమాట వీటితో పాటు చాలా రకాల పురుగులు తేనెటీగలు పాములు మరెన్నో బేర్ గ్రిల్స్ను ఇబ్బంది పెట్టాయి అలాగే ఎన్నోసార్లు మరెన్నో ఇబ్బందులు డిస్లోకేటెడ్ బోన్స్ బోన్ ఫ్రాక్చర్స్ యాక్సిడెంట్స్ హిప్ రీప్లేస్మెంట్ ఇలాంటి మరెన్నో ప్రమాదాలు జరిగాయి అదృష్టం కొద్దీ వాటన్నింటినీ ఎదుర్కొని సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాడు ఇలాంటి ఎన్నో ప్రమాదాల వల్ల ఈ మధ్య బేర్ గ్రిల్స్ మరింత జాగ్రత్తలు తీసుకుని మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు ఎటువంటి ఇబ్బందుల వల్లనేమో వర్సెస్ వైల్డ్ షో ఆగిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రేపు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు హ్యాపీగా ఉండండి